హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే ఛాయ్ జాలీతో మనకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. అండ్ దానికోసం ఫస్ట్ ఈ విధంగా ఒక కవర్ లాంటి షీట్ని తీసుకొని దాన్ని ఈ విధంగా ఇప్పుడు 2 ఫోల్డ్స్ చేశాను కదా, ఇంకొక ఫోల్డ్ చేయాలి. టోటల్గా 3 టైమ్స్ ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాక ఒక మార్కర్ తీసుకొని దాన్ని ఒక క్యాప్ సహాయంతో మార్కింగ్ పెట్టుకోవాలండి. చూడండి, దీన్ని చాలా గట్టిగా ప్రెస్ చేయాలి, ఎందుకంటే అటు ఇటు మూవ్ అవ్వకుండా. అండ్ నేను ఇది సిరప్ వేసేది ఉంటుంది కదా చిన్నపిల్లలకి, దాంతో పెట్టాను. అండ్ మీరు బాటిల్ క్యాప్స్ వాటిని కూడా పెట్టుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇంకొక వైపు కూడా పెట్టేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మార్కర్ సహాయంతో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దాని వరకు మనం కట్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఈ రౌండ్గా మనం మార్క్ చేసుకున్నాం కదా, సో దాన్ని ఎగ్జాక్ట్గా అదే షేప్లో కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ కట్ చేసుకోవాలండి. బోత్ సైడ్స్ ఇలానే కట్ చేసుకోవాలి. ఇది ఒక స్టెన్సిల్ లాగా మనం యూజ్ చేస్తున్నాము. అండ్ డిజైన్ సరిగ్గా వేయడం రాదు, షేప్స్ రావు అనుకున్న వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ చూడండి, ఈ విధంగా ఒక ఫ్లవర్ లాగా వస్తుంది డిజైన్. చూడండి, సరిగ్గా కనబడట్లేదు అనుకుంటా, ఎందుకంటే అది కూడా ఆల్రెడీ కవర్ లాగానే ఉంది కదా కింద ఉన్నది. సో ఫస్ట్ ఈ విధంగా గడప ముందు నేను జాజుతోని వేసుకున్నానండి. సో దానిపైన ఈ మనం చేసి పెట్టుకున్న స్టెన్సిల్ ఉంది కదా, దాన్ని ప్లేస్ చేసుకొని ఇప్పుడు మనకు నచ్చిన నేను ఇక్కడ పసుపు తీసుకుంటున్నాను. పసుపు కానీ, కుంకుమ కానీ, కలర్స్ కానీ, అలాగే వైట్ ముగ్గు కానీ మనకు నచ్చింది వేసుకోవచ్చండి. అండ్ ఇంటి ముందు చాలా అలంకరణగా ఉంటుంది. అందరికీ డిజైన్స్ వేయడం రాదు కదండి, అందరూ ఈజీగా అంటే అంత హ్యాండ్ ఫ్రీగా వేయలేరు కదా. సో ఒకసారి ఇది చేసి పెట్టుకున్నామంటే ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అండ్ షేడ్స్ ఒక ప్రొఫెషనల్స్ వేసినట్టుగా ఉంటుందండి. అండ్ ఈ విధంగా ఇన్స్టెంట్ ముగ్గులకే కాకుండా గడప పైన మనం పెయింట్లు వేస్తాం కదండి, ఆయిల్ పెయింట్స్, అలా వేసినప్పుడు కూడా ఇలాంటి స్టెన్సిల్ మనకు నచ్చిన డిజైన్ ప్రకారం కట్ చేసుకొని దాంట్లో ఫిల్ చేసుకోవచ్చండి కలర్ పెయింట్స్, అదే ఆయిల్ పెయింట్స్. సో ఇక్కడ నేను పసుపుతో వేశాను. సో ఇప్పుడు ఈ కవర్ని రిమూవ్ చేస్తున్నానండి. అండ్ కార్డ్బోర్డ్తో కూడా వేయచ్చు, కాకపోతే కార్డ్బోర్డ్ ఏంటంటే మనం ముగ్గు కదా, సో అది కొంచెం తడిగా ఉంటే తడిని పీల్ చేసుకుంటుంది కదా. సో అందుకోసమని ఇలాంటి కవర్ని ముందు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బెటర్ అండి. అండ్ ఇప్పుడు సెకండ్ టైం ఏమో నేను కుంకుమతోని చేస్తున్నానండి. ఈ డిజైన్ వచ్చేసి ఆల్టర్నేట్గా చేస్తున్నాను. అండ్ అన్నీ సేమ్గా కూడా వేసుకోవచ్చు అండి, మొత్తం అన్నీ వైట్వి కూడా వేసుకోవచ్చు. అండ్ ఎవరి ఇష్ట ప్రకారం, అండ్ ఎవరికి నచ్చిన దాని ప్రకారం, ఎవరి ఐడియాని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ నేను ఫస్ట్ అన్నీ రెడ్ అన్నీ వేద్దామని అన్నింటివి రెడ్ వేస్తున్నాను. అండ్ ఇలా ఒక్కరు మాత్రమే ఉన్నప్పుడు ఇలా ప్రెస్ చేస్తూ వేస్తే బెటర్ అండి, ఎందుకంటే అది కుంకుమ ఈజీగా ఫ్రీగా మూవ్ అవ్వదు కదా. సో ఈ విధంగా నేను ప్రెస్ చేస్తున్నాను అన్నమాట. అండ్ ఇది కూడా 1 ఆఫ్ ద టిప్ అన్నమాట. అండ్ అలాగే స్టెన్సిల్ ఎడ్జెస్ కొంచెం పొడవుగా ఉంచితే బెటర్ అండి, నేను తక్కువ సైజ్గానే ఉంచాను. సో దానివల్ల ఏంటంటే మనం ఫిల్ చేస్తున్నప్పుడు ఆ కలర్ అనేది బయట పడకుండా జస్ట్ ఆ డిజైన్ లోపు మాత్రమే ఉంటుందండి. అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసమని మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుందండి. సో చూసారా ఎంత బాగా వస్తుందో డిజైన్. అండ్ అన్నీ నేను లీఫ్ షేప్ లాగా పెట్టాను కదా, సో మధ్యలో హార్ట్ షేప్ లాగా అలా కూడా పెట్టుకోవచ్చు. సో చూడండి, ఓవరాల్గా వేసాక ఈ విధంగా ఉంది.
వన్ బై వన్ ఆల్టర్నేట్గా వేసాను నేను. అయితే ఇప్పుడు ఇంకా ఈ ఫ్లవర్స్ మధ్యలో వైట్ కలర్ వేద్దామన్నట్లుగా ఫ్లవర్ మధ్యలో ఉంచాను. అండ్ ఇప్పుడు అది కూడా వేసి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనం ఇంట్లో వైట్ ముగ్గు ఉంటుంది కదా, సో దాంతో ఇవి ఈ విధంగా మిడిల్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే ఈ వైట్ దాని మధ్యలో మళ్ళీ కుంకుమ కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. అండ్ ఎవరి ఐడియాస్ ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు అండి. అండ్ ఈ ఫ్లవర్స్కి చుట్టూ కూడా చిన్న చిన్న లైన్స్ మళ్ళీ హ్యాండ్తో వేసేసుకోవచ్చు. జస్ట్ ఇలా ఉన్నా చాలా బాగా కనిపిస్తుందండి. అండ్ చాలా డెకరేటివ్గా కనిపిస్తుంది, చాలా బాగుందండి టోటల్గా. అండ్ మీకు కూడా ఈ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ మీరు చేసే లైక్ వల్ల అది ఇంకా కొంతమందికి సజెషన్లోకి వెళ్తుందండి ఈ వీడియో. సో ప్లీజ్ లైక్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు అలా వదిలేయకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో ఇదండి ఇవాళ మన వీడియో. టోటల్గా ఇది వచ్చేసి నేను గడప ముందు వేశాను. ఈ విధంగా ఒక కుండీలో నేను వరి విత్తనాలు వేసుకొని మొక్కలు వచ్చాయండి. సో బాగుంది కదా అని ఇక్కడ గడప ముందు పెట్టుకున్నాను. చూసారా ఓవరాల్గా. అండ్ గడప మీద కూడా ఈ డిజైన్ వేసుకోవచ్చండి. సో ఇదండి ఇవాళ మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్.